ట్రెండ్ చూస్తుంటే ఈ వారమంతా బంగారం పరుగు తగ్గేలా ఉంది. వ్యాపారులకే తోచని వినూత్న మార్గంలో బంగారం నడక అస్తవ్యస్తం అయిపోయింది. బహుశా ఈ వారమంతా ఇలాగే దీని నడక సాగవచ్చని భారీ అంచనాలు మార్కెట్లో వినిపిస్తున్నాయి. కొంటే ఇలాంటి సమయంలోనే బంగారం కొనుక్కోవచ్చని కొందరి ఆశగా కనిపిస్తోంది. ధర ఎంత పెరిగినా మనవాళ్లు పుత్తడి కొనడం మాత్రం ఆపరు. ఇక పండగలు, పబ్బాలు, వివాహాది శుభకార్యాల వేళ ఈ జోరు మరికాస్త ఎక్కువగా ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్లో బంగారం కొనుగోళ్లు మరింత పెరుగుతాయి. వివాహం అంటే చాలు, ఎంత పేదవారైనా సరే అప్పు చేసైనా ఎంతో కొంత పసిడి కొంటారు. ఇక గత కొన్నాళ్లుగా మన దేశంలో గోల్డ్ రేటు రాకెట్ కన్నా వేగంగా దూసుకుపోతోంది. 10 గ్రాములు పుత్తడి ధర 70,000కు పైగా చేరింది. కొన్ని రోజుల వరకు దూసుకుపోయిన బంగారం ధర ఇప్పుడు దిగువస్తుంది. ఇక ఆదివారం నాడొక్కరోజే ఏకంగా 2,000 రూపాయల మేర పడిపోయింది. నేడు బంగారం ధర ఎంత ఉంది అంటే, ఆదివారం నాడు గోల్డ్ రేటు దిగిరాగా సోమవారం నాడు అది స్థిరంగా కొనసాగింది. ఇక నేడు హైదరాబాద్ లో పసిడి రేటు స్థిరంగా ఉంది. ఆదివారం నాడు క్యారెట్ మేలిమి బంగారం ధర 10 గ్రాముల మీద 20,080 రూపాయల మేర దిగొచ్చిన సంగతి తెలిసిందే. ఇక సోమవారం నాడు 24 క్యారెట్ల పసిడి రేటులో ఎలాంటి మార్పు లేకుండా 71,670 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ల రేటు ఆదివారం 10 గ్రాముల మీద 1,900 రూపాయలు తగ్గింది. సోమవారం హైదరాబాద్ లో 22 క్యారెట్ పసిడి 10 గ్రాముల రేటు 65,700 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధర దిగొచ్చింది. హస్తిన బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ పసిడి రేటు 10 గ్రాములు 65,850 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే ఇక 24 క్యారెట్ మేలిమి బంగారం ధర కూడా స్థిరంగానే ఉంది. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర 71,820 వద్ద అమ్ముడవుతోంది.